చూసినట్లయితే గూగుల్ సర్వీసెస్, జీమెయిల్, యూట్యూబ్ చాలా వరకు బ్లాక్ అయిన ఉంటాయి. ఆల్మోస్ట్ లైక్ 1 అవర్ యూజర్స్ అరౌండ్ ద వరల్డ్ చాలా సఫర్ అయిపోయి లాగ్అవుట్ అయ్యాయి. కొన్ని గూగుల్ మీటింగ్ సెషన్స్ కూడా లాగ్అవుట్ అయ్యి వచ్చేసాయి అనమాట. సో వాళ్ళు గూగుల్ వాళ్ళు ఎందుకని అడిగితే వాళ్ళు ఒక విచిత్రమైన ఆన్సర్ చెప్పారు. యాక్చువల్గా ఒక ఇంటర్నల్ స్టోరేజ్ సర్వర్ ఇష్యూ అని చెప్పారు. అంటే స్టోరేజ్ కెపాసిటీ వాళ్ళ దగ్గర సరిపోలేదంట. యాక్చువల్గా గూగుల్ వాళ్ళే క్లౌడ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేది. సో టోటల్గా క్లౌడ్ స్టోరేజ్ అంత వరల్డ్ మేజర్గా ఉండేది వాళ్ళ దగ్గరనే. వాళ్ళ దగ్గరనే డేటా స్టోరేజ్ ఇష్యూ వస్తే ఇంకా మిగతా వాళ్ళ దగ్గర ఎలా ఉంటుందో. అసలు యాక్చువల్గా ఏంటంటే వాళ్ళ దగ్గరనే సర్వీసెస్ ప్రొవైడ్ చేసుకుంటారు అన్ని కంపెనీస్. సో గూగుల్ వాళ్ళ దగ్గరే డేటా స్టోరేజ్ ఇష్యూ వస్తే ఫ్యూచర్లో వేరే కంపెనీస్ వాళ్ళ దగ్గర డేటా స్టోర్ చేసేటప్పుడు ఎలాగ కంపాటబిలిటీ ఇలా ఉంటుంది, సెక్యూరిటీ ఎలా ఉంటుంది, స్టోరేజ్ ఇష్యూస్ ఇలా వస్తే వాళ్ళు ఏదైనా మేజర్ వర్క్ చేసుకునేటప్పుడు క్రాష్ అయిపోతే బ్యాకప్ చేసుకోలేకపోతే ఎలా ఉంటుంది, ఇవన్నీ క్వశ్చన్స్ జనరేట్ అవుతున్నాయి అన్నమాట. యాక్చువల్గా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు గూగుల్లోనే డేటా క్రాష్ వచ్చి డేటా స్టోరేజ్కి సరిపోవడం ఏంటి అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే యాక్చువల్గా ఒక పర్టికులర్ టైంలోనే యూజర్స్ అనేవాళ్ళు చాలా సర్జ్ అయిపోయారంట. అంటే చాలా హైగా ఎగిరిపోయారంట. దట్ ఓన్లీ జీమెయిల్ గూగుల్ సర్వీసెస్కి మాత్రమే, జీమెయిల్కి యూట్యూబ్. సో అందువల్ల అది స్టోరేజ్ ఇష్యూ వచ్చి వర్క్ చేయలేకపోయిందంట. అంటే ఇప్పుడున్న వాటికే ఇలా ఉంటే ఫ్యూచర్లో వచ్చే వాళ్ళకి ఎలా ఉంటుంది. యూజర్స్ పెరుగుతూనే ఉన్నారు రోజు రోజుకి, ఎందుకంటే లాక్డౌన్ తర్వాత ప్రతి ఒక్కరు ఆన్లైన్కి రావడం, ఆన్లైన్ సర్వీసెస్ యూజ్ చేసుకోవడం చాలా ఈజీగా అయిపోయింది. అండ్ ఎవ్రీవన్ అది యూజ్ అనేకంటే అది నెససరీ అయిపోయింది అనమాట. సో దాన్ని తగ్గించాలంటే గూగుల్ వాళ్ళు ఎఫెక్టివ్గా బేర్ చేయాలి. అందుకే మనం వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు గూగుల్ స్టోరేజ్ని. ఇప్పుడు 15 GBకి మించి యాక్చువల్గా గూగుల్ ఫోటోస్ ఇంతవరకు ఫ్రీ స్టోరేజ్ ఉండేది, కానీ ఇప్పుడు ఏంటంటే 15 GB కంటే మించి ఉండకూడదు. అన్నెసరీ ఫొటోస్ అంటే మీరు డిలీట్ చేసుకోండి. జూన్ 2021 నుంచి ఇది అప్లై అవుతుందంట. సో అందరూ రెడీగా ఉండండి. యాక్చువల్గా దాని ఇంపాక్ట్ మనకి ఇప్పుడే తెలిసింది. సో ఫ్యూచర్లో కూడా ఎలా ఉండబోతుందో దీన్ని బట్టి మనం చూస్తూ తెలుసుకుందాం. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.